చాలా సంవత్సరాల క్రితం నగరానికి, నదులకి, సముద్రానికి దూరంగా ఒక అందమైన రాజ్యం ఉండేది. అక్కడ చాంగ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి జాలి, దయ చాలా ఎక్కువ. అలాగే మరొక కళ కూడా ఉండేది. ఆ రైతుకి ఒక అద్భుతమైన ప్రతిభ ఉంది. ప్రతిరోజు తన పని ముగిసిన తర్వాత తరచూ ఒక చెట్టు కింద కూర్చొని రాళ్లపై తను ఎంతో అందమైన బొమ్మల్ని వేస్తూ ఉండేవాడు. ఒకరోజు తను ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు తన కలలో కోరికలు తీర్చే దేవత కనబడింది. మంచితనంతో నన్ను ఆకట్టుకున్నావు. నేను నీకు ఒక మ్యాజికల్ బ్రష్ ఇస్తున్నాను. అది నీ బొమ్మలకి ప్రాణం పోస్తుంది. నువ్వు బొమ్మకిస్తే చాలు. అలా దేవకన్య ఆ మ్యాజిక్ బ్రష్ ని తన పక్కనే ఉంచి మాయమైపోయింది. ఆ తర్వాత నా కళ నిజమైతే బాగుండు. ఏంటిది? తర్వాత చాంగ్ తన మ్యాజిక్ బ్రష్ని పరీక్షించాలనుకున్నాడు. రుచికరమైన వంటకాల్ని గీశాడు. తర్వాత అవి నిజమైపోయాయి. ఓ ఆశ్చర్యం, ఇది నిజంగా మ్యాజిక్ బ్రష్. ఆ రోజు నుండి ఆయన ఎన్నో ఆహార పదార్థాల్ని, కానుకల్ని గీసేవాడు. వాటిని అవసరాల్లో ఉన్న ఆ రాజ్యంలో పేదవాళ్ళకి అందించేవాడు. ఈ వార్త రాజ్యం మొత్తం వ్యాపించింది. దుర్మార్గుడైన మహారాజుకి చాంగ్ గురించి, అలాగే తన మాయా బ్రష్ గురించి తెలిసిపోయింది. నాకు తెలియకుండా ఇంత జరుగుతుందా? వెళ్ళండి, వెళ్ళి వాణ్ణి తీసుకురండి, వెళ్ళండి. ఆ మరుసటి రోజే సైనికులు చాంగ్ని ఆ రాజభవనానికి తీసుకొచ్చారు. నాకు నీ మాయాశక్తుల గురించి తెలిసిపోయింది. నా కోసం ఒక పెద్ద బంగారు కొండను గీయు, లేదంటే నీకు నేను మరణశిక్షను విధిస్తాను. వెళ్ళు. మీ ఆజ్ఞ మహారాజా, నేను అలాగే చేస్తాను. మీరు నన్ను వదిలేస్తారా? నువ్వు కలలో కూడా అలా అనుకోవద్దు. ఇక్కడ నుంచి నువ్వు శాశ్వతంగా నా బందీగా ఉంటావు. మహారాజు కోరిక విన్న తర్వాత చాంగ్ చాలా బాధపడ్డాడు. అప్పుడు వెంటనే తనకొక ఆలోచన వచ్చింది. అప్పుడు బంగారు కొండకి బదులుగా తనొక సముద్రాన్ని గీశాడు. నువ్వు ఈ సముద్రాన్ని ఎందుకు గీశావు? నేను నీకు బంగారు కొండని కదా గీయమని చెప్పాను. దయచేసి నన్ను మన్నించండి మహారాజా. ఆ తర్వాత సముద్రానికి దూరంగా ఒక బంగారు కొండను కూడా గీశాడు. మళ్ళీ నువ్వు తప్పు చేశావు చాంగ్. ఒక పెద్ద పడవని గీయు. చాంగ్ అలాగే గీశాడు. అప్పుడు ఆ చక్రవర్తి పడవలో ఎక్కి బంగారు కొండ వైపుకు బయలుదేరాడు. చాంగ్ దట్టమైన మేఘాలను తుఫాన్ సముద్రం మధ్యలో వచ్చేలా గీశాడు. తర్వాత అదే నిజమైంది. దుర్మార్గుడైన ఆ రాజు సముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. తర్వాత నీళ్ళల్లో పడి మరణించాడు. అప్పుడు చాంగ్ విముక్తుడైపోయాడు. మళ్ళీ అవసరాల్లో ఉన్న అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు.
పిల్లలు, ఈ కథ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఈ కథలోని దుర్మార్గుడైన రాజు తన అత్యాశ మరియు దుర్మార్గాల కారణంగా నీటిలో మునిగి చనిపోయాడు. కానీ చాంగ్ యొక్క మంచితనం, ప్రతిభకు కారణంగా తనకి బహుమతి లభించింది. అందుకే పిల్లలు గుర్తుంచుకోండి, ఇతరులను ఎదగనిస్తే మనం కూడా ఎదుగుతాం. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.